రాముడు అదే బ్రోకర్ చెప్పింది మా ఇద్దరికి శిశి మీ ఇద్దరిది బ్రోకర్ చేరుండాలా ఆ బ్రోకర్ ఉండాలి కదా ఉండాలి నేను అదే లవ్ 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 చేస్తున్నాం అంటారికి రాముడితో నీకు లవ్ కావాలా అంటే లక్ష్మణుడు నీ కొడుకు తప్పిన బాధలేదు కానీ రాముడితో నీకు ప్రేమ కావాలి నీకు ఓ మునీశ్వర మా అన్న నా మొగుడు చంపేశారు చంపేశాడు ఒక గారు ఒక కొడుకు చచ్చిపోయాడు కదా భయ్ లక్ష్మణుడు చంపేశాడు లక్ష్మణుడు చంపేశాడు అవన్నీ దుఃఖం పోయిన దానికి రాముని ప్రేమిస్తా ఐ లవ్ యు ఆహా ఐ లవ్ యు రామా ఐ లవ్ యు చెప్పు రాముడికి ఐలాడ దుఃఖం పోయిన తర్వాత రాముడిని పెళ్లి చేసుకుందామని ప్రేమించుకుందాం రా అరే ప్రేమించుకుందాం రా పెళ్లి చేసుకుందాం రా పెళ్లి చేసుకుందాం రా లేచిపోదాం రా లేచిపోదామా మరి సీతాదే ఒప్పుకుంటుందా ఏందయ్యా నాకు తీత తీత అంటున్నావు తీత పీత కాదు సీతాదేవి నాకేనా అందగత్తన సీత అవును మన నా అందం తెలుసా తెలియదు నాకు చంద్రబింబం లాంటి కనులు అబ్బా గడ్డ మేలుల వంటి ముక్కు అబ్బా అబ్బా దొండ పండులాట నా ఎర్రని పెదవులు ఎంత బాగుండే ముక్కు అవును నిజంగా నేను దొండే బాగా ఉంటే ఎర్రని పెదవులు అవును నా నడుము అబ్బా మామూలు నడుము కాదు ఐస్కర్ రాయి కాదు ఇలియాన నడుము నా నడుము ఇలియాన నడుము అబ్బా నా లక్క కీర్తి సురేష్ ఉందా కీర్తి సురేష్ లేదు రాయి పల్ల ఉందా లేదు కృతి చెప్పి ఉందా లేదు నిన్న పూజ హెగ్గి ఉంది నా పూజ అబ్బా అవును ఓ మునీశ్వర నన్ను చూసి ఎస్ఎస్ఆర్ రాజమౌళి ఎస్ఎస్ఆర్ రాజమౌళి త్రిబుల్ ఆర్ హీరోయిన్ గా వచ్చాను త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ నువ్వేనా ఎవరు ఎవరు తెలుసుకోండి ఎవరు నీ మగుడు రామ్ చరణ్ రామ్ చరణ్ నీ మగుడు ఎవరు దట్ల ఎవరు మీ అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ మీ అన్న అవును అబ్బా పెళ్లి చేస్తే పెళ్లి చేస్తే పెద్ద బహుమతి ఏం బహుమతి అబ్బా ఏంటిది ఏంటిది అది పీడిగలు ఇస్తా చిచ్చి ఆ పీడిగలు మాకు వద్దు కానీ మరి సీతాదేవి ఒప్పుకోకపోతే ఒప్పుకో